children, how are you? Hope you all are fine. Welcome back to our science class. In fourth lesson, bird a flying wonder. We already learned about structure of a bird, types of beaks. Now we are going to learn about feet and claws of a bird. All of you open your term one book, page number 97. Turn your page number 97. In page number 97, see here, feet and claws of birds. Feet and claws of birds. Different birds have different types of feet and claws. And their birds have claws with four toes in each. The claws and feet help them in walking, swimming, climbing and perching and to catch their food. Okay children, ante ippudu rakarakala pakshulaki rakarakala kaallu untayi avunu kada mana yokka manam chustu untamu కోళ్ళకి మరియు బాతులకి డిఫరెంట్గా ఉంటాయి కదా, అదేవిధంగా వాటి గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. నా ఫస్ట్ పాయింట్, వేడింగ్ బర్డ్స్. హియర్ ఏ హిరన్ వేడింగ్ త్రూ వాటర్. వేడింగ్ బర్డ్స్ హ్యావ్ లాంగ్ థిన్ లెగ్స్ విత్ స్ప్రెడ్ అవుట్ టాయ్స్. చూడండి ఇక్కడ హిరన్కి కాళ్ళు ఎలా ఉన్నాయి, బాగా లాంగ్, బాగా లాంగ్గా ఉండి దానికి కాళ్ళు చూడండి, కాళ్ళకి వేళ్ళు స్ప్రెడ్ అవుట్గా ఉన్నాయి కదా, అవునా కదా. కోడికి ఎలా, కోళ్ళకి ఎలా ఉంటాయి కింద, ఆ విధంగా ఉన్నాయి. కాకపోతే చాలా బారుగా ఉన్నాయి కాళ్ళు. హిరన్ కాళ్ళు ఇప్పటివాటి కాళ్ళతో కాళ్ళకి కోడికి ఉన్నటువంటి కాళ్ళని వేళ్ళని కలిగి ఉంది. ఇది మడ్డీగా ఉన్నటువంటి వాటర్లో వెళ్ళి అందులో నడవడానికి అనుకూలంగా ఉంటాయి ఈ కాళ్ళు. అయితే ఇవి ఏం చేస్తుంది, ఆ మడ్డీ వాటర్లో తనకు కావలసిన ఆహారాన్ని క్యాచ్ చేస్తుంది. ఇట్ క్యాచ్ దేర్ ప్రే. ఫర్ ఎగ్జాంపుల్ క్రేన్ అండ్ హిరోన్. వెడ్డింగ్ బర్డ్స్ హ్యావ్ లాంగ్ థిన్ లెగ్స్ విత్ స్ప్రెడెడ్ టాయ్స్. ఇట్ వేడ్ త్రూ వాటర్ అండ్ క్యాచ్ దేర్ ప్రే. ఫర్ ఎగ్జాంపుల్ క్రేన్ అండ్ హిరోన్. నెక్స్ట్ పెర్చింగ్ బర్డ్స్. వాట్ ఆర్ పెర్చింగ్ బర్డ్స్? దీస్ బర్డ్స్ హ్యావ్ త్రీ లాంగ్ టాయ్స్ ఇన్ ఫ్రంట్. వీటికి ముందు మూడు కాళ్ళకి మూడు వేళ్ళు ఉంటాయి, వెనకాల ఒకటి ఉంటుంది. అయితే వీటిని, ఇవి దేనికి ఉపయోగపడతాయి, చక్కగా కొమ్మల మీద కూర్చోవడానికి. సీ దిస్ హియర్, ఎ స్పారో హోల్డింగ్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ. పిచ్చుక చక్కగా ఆ యొక్క ట్రీ మీద కూర్చోవడానికి అనుకూలంగా వాటి యొక్క కాళ్ళు ఉన్నాయి. ఓకే, ఇన్ ఇంగ్లీష్ దీస్ బర్డ్స్ హ్యావ్ త్రీ లాంగ్ టోస్ ఇన్ ఫ్రంట్ and one in the back. The toys help them to hold the branch of the tree firmly. Example, sparrow and crow. See the legs of a sparrow? See here? Yes, like this. For the crow, it will also be like this. Next, do you know? Hummingbird is the only bird that can fly backwards. Have you observed any birds flying backward? No? But hummingbird has a specialty of flying back. Okay, remember this point. Next one, scratching birds. See here, hens and cock eats grains. Claws of hen. See here, birds. These also having three front toes in front and short one back at their back with sharp and hard claws.
With this, they scratch the ground and find the seeds and insects. Have you observed in your surroundings? కోడి యొక్క కాళ్ళని మీరు పరీక్షగా పరీక్షించి చూస్తే అవి వాటి కాళ్ళతో ఏం చేస్తున్నాయి? ముందు మూడు ఉంటాయి, వెనకాల చిన్నగా ఒకటి ఉంటుంది వేలు. అయితే వాటితో వీటికి బారు బారుగా ఉంటాయి. స్పారోకి వచ్చి అంత బారుగా ఉండవు, చిన్న చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కోడి కాళ్ళకి వచ్చేసరికి పెద్ద పెద్ద వేళ్ళు ఉంటాయి. అయితే వీటితో ఇవి నేలని బాగా వికాళ్ళతో కదిల్చి వాటిలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటాయి. ఓకేనా? స్క్రాచింగ్ బర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెన్స్ అండ్ కాక్ ఈట్ గ్రెయిన్స్. టర్న్ యువర్ పేజ్ నెంబర్ 98. ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ అంటే మాంసం తినే పక్షులు. ఏమున్నాయి మాంసం తినే పక్షులు? ఈగల్ వీటి ఈట్ ఫ్లెష్. See here, they have curved claws with sharp. These are called as talons. With the help of these talons, they catch their food and hold it in their talons and eat its prey. Okay, chudamma ikkada graddha dani yokka aaharanni catch chesi dani yokka kaalla madhyalo gattiga pattukoni తినడాన్ని ప్రయత్నిస్తుంది. ఓకే, వాటి యొక్క కాళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ గమనించండి, టాలన్స్ ఆఫ్ యాన్ ఈగల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ ఆర్ ఈగల్ అండ్ హాక్. నెక్స్ట్ క్లైంబింగ్ బర్డ్స్. దీస్ బర్డ్స్ హ్యావ్ టూ టాయ్స్ pointing upwards and two toys pointing downwards, which help them to climb up and cling to the bark of trees. For example, parrot and woodpecker. See here, the woodpecker is clinging onto the branch of a tree. Clinging, it was hanging like that. వేలాడుతుంది కదా ఇలాగా, అంటే బ్రాంచ్ ఇలా ఉంటే చెట్టు కొమ్మ, ఆ చెట్టు కొమ్మని చక్కగా ఎలా పట్టుకుంది? ముందు రెండు కాళ్ళు, వెనకాల రెండు కాళ్ళతో గట్టిగా పట్టుకుంది. సీ హియర్ క్లాస్ ఆఫ్ ఏ వుడ్ పిక్. ఇక్కడ రెండు కాళ్ళు ముందున్నాయి, రెండు కాళ్ళు వెనకాల ఉన్నాయి. ఇటువంటి కాళ్ళతో ఆ యొక్క చెట్టు కొమ్మని పట్టుకొని వాటికి ఆహారాన్ని తీసుకుంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లైంబింగ్ బర్డ్స్ ఆర్ ప్యారెట్ అండ్ Woodpecker. Next, swimming birds. These birds have webbed feet. They have skin between the three front toes. There is one toe at the back. The feet act as oars and help to push back water while swimming. See, the duck here is swimming in water. Yes, how it was swimming? With the help of its feet. Their feet is webbed feet. The feet of a ducks are webbed feet. The first three toes are jointed by the skin. And one is at the back. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వెబ్డ్ ఫీట్, ఈ యొక్క వెబ్డ్ ఫీట్తో బాతులు నీటిని వెనకకి తోస్తూ ఉంటాయి. ఈ యొక్క ఫీట్స్ని ఓర్స్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పడవలో వెళ్తున్నప్పుడు వెనకకి తోయడానికి ఒక కర్ర ఉంటుంది కదా, ఆ విధంగా పడవకి ఓర్ ఎలా ఉంటుందో అదే విధంగా బాతుకి ఈ యొక్క వెబ్డ్ ఫీట్ ఆ విధంగా పనిచేస్తుంది. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అవర్ క్లాస్. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ బ్లాంక్స్, టైమ్ టు ఆన్సర్. ఏ హెరోన్ ఈజ్ హ్యాస్ వెడ్డింగ్ లెగ్స్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఏ హెరోన్ హ్యాస్ వెడ్డింగ్
legs. True. An eagle and woodpecker have the same type of legs. True or false? False. Because woodpecker has climbing. Woodpecker is climbing bird. Eagle is a flesh eating bird. So false. They have different types of legs. All the birds have webbed feet. Is it true? No, only duck swimming birds have the webbed feet. It's a false. Next, birds with scratching feet have three long toes in front and a short one at back. Yes, true. Our hen is one of the example. Okay, see here, we are completed this true or false. You have to read these types of feet and claws and also read these true or false thoroughly. Okay, children, have a nice day.